చిత్తూరు జిల్లా రేణుకుంటలో బీజేపీ నేత భానుప్రకాష్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రేణుకుంటలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వినిత పైన చంద్రబాబు ఇంటిపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జనసేన నాయకులపై అధికార పార్టీ ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు ఆయన. ఇక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతిపక్ష పార్టీలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని, పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందిందని చెప్పడానికి ఈ ఘటనలు నిదర్శనమని అన్నారు. జనసేన నాయకులపై అధికార పార్టీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ హెచ్చరించారు. పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో చాలా చూసాం అనేక అక్రమ కేసులు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టడం జరిగింది. కాబట్టి కబడదార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవసరం ఉంది. మీలాంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి పోలీసులు కూడా దయచేసి అధికార పక్షాన కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి. ఎవరు పోయి ఏం చెప్తే, ఎక్కడి నుంచో ఆర్డర్స్, ఎక్కడి నుంచో సూచనలు వస్తే దాని ద్వారా ఈరోజు పోలీస్ శాఖ పనిచేస్తుంది. ప్రజలు ఇస్తున్నటువంటి కంప్లైంట్ని మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే తప్ప, మీరు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతో మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. వెంటనే దీని మీద నేను జిల్లా ఎస్పీ గారికి కూడా మాట్లాడుతూ ఉన్నాను. దీని మీద కానీ వెంటనే బాధ్యతలు కానీ న్యాయం జరగకపోతే రాబో రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా దీని మీద పోరాటం చేస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖని తీవ్రంగా చెప్పారు.